బిస్కెట్స్ బాగా తినేవారికి ఈ న్యూస్ బ్యాడ్ న్యూసే. ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేసే కార్పొరేట్ సంస్థల నిర్లక్ష్యం పెరిగిపోతోంది. అనేక సార్లు కూల్ డ్రింక్స్ లో పురుగులు రావడం విన్నాం, చూసాం. కానీ ప్రముఖ కంపెనీ తయారు చేసిన బిస్కెట్లలో పురుగులు చూసి నివ్వెరపోయారు వినియోగదారులు. ప్రముఖ కంపెనీ సైతం నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంపై ప్రకాశం జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్యాకెట్లో పురుగులు చూసిన చిన్నారులు భయంతో కేకలు వేసి వెంటనే దాన్ని పడేశారు. తయారీ నిల్వ తేదీలు ఉన్నప్పటికీ పురుగులు పట్టడంపై చిన్నారి తండ్రి బోసు ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని గమనించకుండా తిని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనని బోసు ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు తినే ఆహార పదార్థాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వ్యాపారమే పరమావధిగా కొందరు తయారీదారులు ప్రవర్తిస్తున్నారు. మరోపక్క ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న కంపెనీలపై ప్రభుత్వం సైతం నిఘా ఉంచకపోవడం వల్ల కల్తీ జరుగుతుందంటున్నారు వినియోగదారులు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు లంచాలకు మరిగి సరైన తనిఖీలు చేయకపోవడం వల్ల నకిలీ కంపెనీలు పుట్టుకొచ్చి చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆహార పదార్థాల తయారీదారులు అమ్మకంపై దృష్టి సారించి నాణ్యతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర.